హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. చిన్నగా మాట్లాడుతున్నా కానీ మ్యాటర్ మాత్రం చాలా పెద్దగా మంచిగా. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారో, దేనికోసం అయితే నిన్న అర్ధరాత్రి పనిని అందించి వెయిట్ చేస్తున్నారో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియోలో ఉంటుంది. ఎందుకు రావడాలు చిన్నగా మాట్లాడుతున్నా అంటే, మన విజయవాడ సెలూన్లో ఉన్నాను కాబట్టి, సో బయట శనివారం బీభత్సమైన సర్వీసెస్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి అస్సలు వినపడకూడదని చాలా చిన్నగా మాట్లాడుతున్నాను. వీడియో వచ్చి ఆ నిన్న అర్ధరాత్రి 12 గంటలకు ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి, మిస్డ్ కాల్స్ క్లోజ్ అయిపోయాయి, ఎవరు విన్నరో తేలిపోయింది, ఎవరు రన్నరో తేలిపోయింది, 2, 3, 4, 5, 6 పొజిషన్ ఎవరో తేలిపోయింది. మనీ నిన్న శ్రీముఖి తీసుకొని వచ్చి హౌస్లోకి వచ్చారని నిన్న నైట్ ప్రోమో మనం చూసాము, అది ఏమై ఉండొచ్చు. ఆ తర్వాత 1, 2, 6 ఎవరికి వచ్చుంటాయి, ఎవరికి వచ్చాయి అండ్ వాళ్ళ రావడానికి రీజన్స్ ఏంటి, బిగ్ బాసే కారణం అని చెప్పాను చూసారా తమ్నీళ్ళు, అది ఎందుకు కారణము, అసలు అంత షాకింగ్ ఏం జరిగింది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఈ వీడియోలో చెప్పేద్దాం. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో, 62 లక్షల మంది చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసింది 6.5 లక్షల మంది, 6.5కి కూడా 1500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ వీడియోతో అది కంప్లీట్ అయితే 6,50,000 అయిపోతాయి. ఎందుకు రా ఓడాల్ సీజన్ అయిపోతుంది కదా ఓడాలంటే, ఎందుకు లేదు ఓడాల్ మామస్, నెక్స్ట్ సీజన్ వెంటనే స్టార్ట్ అవుతుంది, ఓటీటీ నాన్ స్టాప్ సీజన్2 స్టార్ట్ అవబోతుంది వితిన్ 2 మంత్స్లో కాబట్టి దాని రిలేటెడ్ వీడియోస్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని రిలేటెడ్ ఓటీటీ నాన్ స్టాప్ సీజన్2 రిలేటెడ్ అప్డేట్స్ కింద ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ కామెంట్లో పెడతాను, అక్కడ కూడా చూసి ఫాలో అయితే దాంట్లో కూడా అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు ఓటింగ్ క్లోజ్ అయింది కదా, అందరికీ తెలిసినట్టుగానే ఏ సీజన్లో జరిగినట్టుగా ఈ సీజన్లో ఒక అద్భుతం జరిగింది. అది ఏంటి అంటే, ఒక నార్మల్ పర్సన్, ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో బిగ్ బాస్ టీం వాళ్ళకి కావాలి అనుకున్న వాళ్ళని తీసుకున్నారు, కానీ మేము బిగ్ బాస్కి వస్తాము అనుకున్న వాళ్ళని తీసుకున్న చరిత్రే లేదు. దాంతోపాటుగా ఇక ముందు తీసుకుంటారు అనేది కూడా జరగదు. అంత హిస్టరీ క్రియేట్ చేశాడు పల్లవి ప్రశాంత్ అండి, ఒక నార్మల్ పర్సన్, ఒక నార్మల్ ఇన్స్టాగ్రామ్లో బీభత్సమైన ట్రోల్స్కి గురయ్యే ఒక నార్మల్, ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన పర్సన్ అందరూ బూతులు తిడుతూ, ఎందుకు నేను ఈ వీడియోస్ రాకుండా ఉంటే నోటిఫికేషన్ ఏం చేయాలా, ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేశాను, నిన్ను బ్లాక్ చేసినా కూడా వస్తున్నావు రా, ఎన్నిసార్లు చంపిన చావని ప్రాం, ఇంత దారుణమైన హేట్రెడ్ అతని మీద పెట్టుకొని, అంతకుముందు ఇష్టపడేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ హేట్రెడే ఎక్కువ ముందు ట్రోల్ మెటీరియల్ పల్లవ ప్రశాంత్. ఆ పర్సన్ని నమ్మి బిగ్ బాస్ టీమ్ ఆఫర్ ఎలాగైతే ఇచ్చిందో, వాళ్ళల్లో అతనిలో ఏమి గట్స్ చూస్తుందో నాకు తెలియదు, కానీ నేను ఒక బిగ్ బాస్ సీజన్6 కంటెస్టెంట్గా నాకు అర్థమైంది చెప్తాను. బోలే గారి విషయం, పల్లవ ప్రశాంత్ విషయంలో 2 క్వాలిటీస్ నాకు అర్థమైనవి. వాళ్ళు ఎందుకు బిగ్ బాస్ టీం సెలెక్ట్ చేసి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది అని నేను అనుకుంటున్నానంటే, యాక్చువల్గా బిగ్ బాస్ టీమ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా స్ట్రాంగ్గా, వెరీ హై ఇంటలెక్చువల్స్ ఉంటారు అక్కడ ఉండే తలకాయలు, మామూలు తలకాయలు కాదు, వెరీ ఇంటెలిజెంట్స్ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా 2-3 టైమ్స్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా వీళ్ళు టాలెంట్ చూపించి ఉంటారు. ఎగ్జాంపుల్కి బోలే గారు, అక్కడ ఇంటర్వ్యూ ప్యానల్స్లో ఉండే వాళ్ళ పేర్లతోనే ఆన్ ది స్పాట్లో సాంగ్స్ పాడము, ఆన్ ది స్పాట్లో కామెడీ క్రియేట్ చేయడము, ఆయన బిహేవియర్ డిఫరెంట్గా అనిపించడమో దానివల్ల సెలెక్ట్ చేసి ఉంటారు. లేకపోతే ఆ పక్క ఒక పక్క రాయితీ బిడ్డ లోపల ఉంటే పాట బిడ్డగా ఎంట్రెన్స్ ఇస్తారా, ఎంత సిల్లీగా ఉంటుంది, కానీ అతను దాన్ని పాజిటివ్గా మలుచుకుని రాగలడు. అదేవిధంగా పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి, నేను బిగ్ బాస్కి వస్తా బిగ్ బాస్కి వస్తానంటే అతన్ని తీసుకుంటే చాలామంది నేను వస్తానని వీడియోలు చేస్తున్నాను. అంతకుముందు ఆల్రెడీ చేశారు, అన్నా నేను బర్రెలు కలుసుకుంటున్నాను అన్నా, నేను దుబాయ్లో ఉన్నాను అన్నా, నేను వాచ్మెన్ అన్నా అని చాలామంది చేశారు. ఇలా చేస్తారని బిగ్ బాస్ టీం కూడా తెలుసు. అయినా కూడా ఏమి నచ్చి పల్లవ ప్రశాంత్ తీసుకుని ఉంటారు అంటే, అతని కాన్ఫిడెన్స్, బిగ్ బాస్ మీద ఉన్న ఇష్టం ఇంటర్వ్యూలో చూపించేసి ఉంటాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చూశాను కదా, నాకు ఇంటర్వ్యూ జరిగినప్పుడు నా మాటలు నచ్చే వాళ్ళు తీసుకున్నది, నేను బాగా మాట్లాడుతున్నాను, నా దగ్గర ఆ టాలెంట్ ఉంది, ప్లస్ బిగ్ బాస్ మీద ఇష్టం ఉందని తీసుకున్నారు. అవన్నీ చూసి నమ్మి తీసుకున్నారు చూసారా, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి ఒక పర్సన్లో టాలెంట్ ఉందని ఆ ఇంటర్వ్యూలో గుర్తించారు చూసారా, ప్లస్ అతను ట్రోల్ అవుతున్నప్పటికీ ఇతను ఏదో సంథింగ్ మన బిగ్ బాస్కి రిటర్న్ ఇస్తారనుకున్నారు సార్, వాళ్ళు అనుకున్న దానికంటే 200 రెట్లు రిటర్ను, 200 రెట్లు టాలెంట్ వాళ్ళు ఊహించింది కూడా బిగ్ బాస్ సీజన్7లో పల్లవ ప్రశాంత్ నుంచి ఎదురైంది. ఆ పల్లవ ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్7 టైటిల్ విన్నర్ అయిపోయాడు. 99.9999% ఇంతవరకు షూటింగ్ అయితే జరగలేదు, షూటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయి ఉంటుంది 11కి, కానీ విన్నర్ అనేది లాంఛనం. దేర్ ఈజ్ నో డౌట్, 99.999% 0.0001% ఏదైనా వింతలు జరిగితే జరగదు కూడా, 100% జరగకపోవచ్చు. ఎందుకంటే దానికి చిన్న లాజిక్ చెప్తుంది, ఇంతవరకు ఏ సీజన్లో, ఇది క్లియర్గా వినండి, ఏ సీజన్లో కూడా బిగ్ బాస్ తెలుగులో కమ్యూనిటీ ట్యాబుల్లో, యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబుల్లో ఏదైతే ఉందో అక్కడ, తమ్ముడు కొంచెం సౌండ్ దగ్గర మేము చెప్తాముడు వెళ్ళి, యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబుల్లో పోల్స్ ఏదైతే ఉంటాయో ఆ పోల్స్ రిలేటెడ్ 1, 2, 3 పొజిషన్స్ 1, 2 పొజిషన్స్ అట్లీస్ట్ ఏవైతే ఉంటాయో వాళ్ళే విన్నర్స్ అయ్యారు ఎక్సెప్ట్ సీజన్ 6. సో సీజన్ 6లో మాత్రమే
ఎవరైతే విన్నర్ ఉన్నారో వాళ్ళు కాకుండా రన్నర్గా ఉన్న వ్యక్తి గెలిచారు. అది కూడా హ్యూజ్ డిఫరెన్స్తో కొంచెం కమ్యూనిటీ పోల్స్లో ఉన్నా కూడా గెలిచారు. అది ఒక్క సిచ్యువేషన్ తప్పించి మిగతా ప్రతి సీజన్లో 100% ఎవరైతే బిగ్ బాస్ విన్నర్ అని కమ్యూనిటీ పోల్స్లో అన్అఫీషియల్ పోల్స్లో ఉన్నారో వాళ్ళే గెలిచారు. అదే రిపీట్ అయింది సీజన్ 7లో కూడా. అది ఎందుకు అయింది అంటే డిఫరెన్స్ 5%, 2%, 3% లేదు, మన కమ్యూనిటీ పోల్లోనే 25-30% హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ ఎవరని పెడితే పల్లవి ప్రశాంత్కి అంత హ్యూజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు అక్కడ ఎలా చేంజ్ అవుద్ది, అక్కడ ఎలా మ్యానిపులేట్ అవుద్ది, ఏ రకంగా జనాలు ఓట్లు లేకుండా ఉంటారు? దట్టు మిస్ట్రీ కాల్స్ రాబడాలన్నా ఎలా అంటే పల్లవి ప్రశాంత్కి పడ్డాను మిస్ట్రీ కాల్స్ ఎవరికి పడతాయి స్వామి? పల్లవి ప్రశాంత్ నెమ్మరే కాలంలో ఎంత బిజీగా మిస్ట్రీ కాల్స్ పడ్డాయి. ఎందుకంటే మిస్ట్రీ కాల్స్ ఎవరిస్తారు? సిటీలో టౌన్లో ఉండే వాళ్ళకంటే కూడా పల్లెటూరు వాళ్ళు ఎక్కువ మిస్ట్రీ కాల్స్ ఇస్తారు. ఎందుకు? వాళ్ళకి యాక్సెస్ ఉండదు, యాప్లోకి వెళ్ళి ఓట్లు వేయాలంటే యాక్సెస్ ఉండదు. కాబట్టి ఓటు వాళ్ళకి నచ్చితే ఆన్ ది స్పాట్లో ఓటేస్తూ ఉంటారు చాలామంది. అలా వేసేది పల్లెటూరు వాళ్ళే. కాబట్టి పల్లవి ప్రశాంత్కి పడే పల్లెటూరు వాతావరణం వాళ్ళు పడేంత ఎవరికి పడదు. దాంతోపాటుగా బిగ్ బాస్ నోట్లో నుంచే పల్లవి ప్రశాంత్ని పొగుడుతూ రైతు బిడ్డ అనేది మెన్షన్ చేసి, రైతు అనేది మెన్షన్ చేసినప్పుడు రైతులు కనెక్ట్ అవ్వరా? అదే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో ఈ సీజన్లో ఎవరు కూడా నేను పలానా వాళ్ళకి హెల్ప్ చేస్తానలా, ఏ సిగ్గుపడకుండా జనాలు నెగిటివ్ వద్దో లేదో అని చూసుకోకుండా మనస్ఫూర్తిగా పల్లవి ప్రశాంత్ నేను కష్టాల్లో ఉండే రైతుకి హెల్ప్ చేస్తాను. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఒక రైతుకు ఛాన్సే ఇవ్వాల. అలాంటి రైతు వెళ్ళినప్పుడు రైతులు సపోర్ట్ చేస్తుండరా? కానీ రైతు కమ్యూనిటీలు చూస్తారు జనాలు, క్యాస్ట్లు కమ్యూనిటీలు చూస్తారు కొంతమంది, అందరూ చూస్తారు అట్లా. కానీ ఆ కమ్యూనిటీ చూసినా ఆ కమ్యూనిటీలో పర్సన్ బాగా ఆడితేనే హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఓట్లు వేసినా ఆ కమ్యూనిటీ అయినా ఏ కమ్యూనిటీ అయినా ఆ పర్సన్లో టాలెంట్ ఉంటేనే, ఆ పర్సన్కి ఆ పర్సన్ బాగా ఆడుతుంటేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చుకుంటారు. బాగా ఆడకపోతే ఏ కమ్యూనిటీ ఎవరికి సపోర్ట్ చేయదు. రైతు బిడ్డ అని రైతు సపోర్ట్ చేయలే. రైతు బిడ్డ అయినటువంటి పల్లవి ప్రశాంత్ అక్కడ బాగా ఆడుతున్న బట్టి గర్వంగా సపోర్ట్ చేశారు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండబట్టి ప్రశాంత్లో ఎక్కడ ఎవ్వరు ఏమన్నా అన్నా అక్క తప్ప వాళ్ళ వెనక ముందు ఒక్క నోరు జారి ఒక్క మాట మాట్లాడ. అంతెందుకు డైరెక్ట్గా గట్స్తో చెప్తున్నా, పల్లవి ప్రశాంత్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం రండి అంటే ఎవరి దగ్గర గట్స్ లేవు, ఎవరి దగ్గర గట్స్ లేవు, ఎవరి దగ్గర నెగిటివ్స్ చెప్పడానికి లేవు. మా అయితే ఏం చెప్తారు? శివాజీ గారు వెనకున్నారంటారు. శివాజీ గారు వెనకున్నారు అనేది ఒక 10% నిజం. ఎందుకంటే అది గురువు మీద ఆ గౌరవంతో ఉన్నాడు, ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్. అది వెన్నుపోటు పడవాలనుకుంటే శివాజీ గారిని నెగిటివ్ చేసి వెన్నుపోటు పొడిచేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఎందుకంటే పక్కనే ఉన్నా లాస్ట్ మూడులో శివాజీ గారు విన్నర్ అవుతారేమో, ఫ్యామిలీ వీక్లో ఆయనే విన్నర్ అన్నారని అని చేయొచ్చు. ప్రశాంత్ ఎక్కడైనా చేశాడా? శివాజీ గారిని వెన్నుపోటు పడవాలని కానీ ఆయన గురించి నెగిటివ్గా థింక్ చేశాడా? లాస్ట్ డే వరకు బిగ్ బాస్ చరిత్రలు ఎప్పుడు గురు శిష్యుల రిలేషన్ వాళ్ళ ముగ్గురు క్లోజ్ కూడా ఆ స్పై బాండింగ్ నేను ఊహించలేదు స్వామి. ఇలాంటి బాండింగ్ మళ్ళీ రిపీట్ అవుతుందని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకరినొకరు వెన్నుపోటు పడుకునే హౌస్ అది. అలాంటి హౌస్లో ముగ్గురు టాప్ 5 కంటెస్టెంట్స్, ముగ్గురులో ఎవరు గెలిచినా ఓకే అన్నట్టు అందరూ కామ్గా ఉండడం ఎప్పుడు జరగలేదు. సూపర్ బాండింగ్, ఇన్ని రకాల పాజిటివ్స్ ఉన్న పల్లవి ప్రశాంత్ కాక ఎవడరా గెలిచేది? ఎవడు గెలిస్తే జనాలు తీసుకోగలరు? నాకు అనిపిస్తున్నాయి పల్లవి ప్రశాంత్ 100% ఏ విన్నర్. ఒకవేళ 0.0001%తో ఏదైనా వింతలు జరిగినా జనాలు పల్లవి ప్రశాంత్నే విన్నర్గా అనుకుంటారు, వేరే వాళ్ళని విన్నర్గా తీసుకోలేరు ఈ సీజన్లో నాకు అనిపించింది. అది సెకండ్ పొజిషన్ గురించి మాట్లాడదాం. ఇది క్లియర్గా చెప్పేసా, ల్యాక్ చేయదలుచుకోవట్లా, ఓటింగ్ అయిపోయింది కాబట్టి. సెకండ్ అమర్దీప్. అమర్దీప్ సెకండ్ పొజిషన్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే అమర్దీప్ని చాలామంది ఎందుకు ఏంటి నెగిటివ్ ఉంది, కానీ ఆ నెగిటివ్లో కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ని చూసే విధానం అక్కడ పాజిటివ్ అవ్వాలి, అక్కడ ఇలాగే ఆడాలని ఏముండదు. నువ్వు ఎలా ఆడతావో తెలియదు, నువ్వు ఆడిన విధానం నీ బిహేవియర్ జనాలకు నచ్చాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో నచ్చదు, కానీ ఓవరాల్గా చూస్తే నీ బిహేవియర్ నచ్చితే నువ్వు విన్నర్ అవ్వచ్చు, రన్నర్ అవ్వచ్చు, టాప్ 5 దాకా వెళ్ళచ్చు. అదే అమర్దీప్లో జరిగింది. అమర్దీప్ ఫౌల్ ఆడాడు, దాన్ని యాక్సెప్ట్ చేయడం ప్లస్ అయింది. యాక్సెప్ట్ చేస్తూ మళ్ళీ ఫౌల్ ఆడినా మళ్ళీ కూడా యాక్సెప్ట్ చేశాడు. ఆ ఇన్నోసెన్స్ జనాలకు నచ్చింది, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అందరికీ నచ్చుద్దా అంటే అందరికీ నచ్చిపోవచ్చు, కానీ నచ్చిన వాళ్ళు మనం ఏం అన్నట్లేదు. అమర్దీప్లో చాలామంది అంటారు విన్నర్ క్వాలిటీస్ లేవు, విన్నర్ ఎలా అవుతారు. నేను అసలు ఏ రోజు ఫస్ట్లో వ్యవస్థలో ఫౌల్ ఆడుతున్నా చూసారు, ఆ రోజున విన్నర్ కావడానికి అర్హుడే కాదని, అర్హుడు కాదనలా, విన్నర్ అవ్వలేడన్నా. కానీ తర్వాత అతను మార్చుకొని ఫౌల్స్ని యాక్సెప్ట్ చేసాడు చూసారు, ఆ రోజు అనుకున్నాడు విన్నర్ అవ్వచ్చు అని. దానికి చాలా ఉంటాయబ్బా. ఇతను ఒక రకంగా అతని దారిలో అతను వెళ్తున్నప్పుడు, అతని క్యాప్టెన్ అవ్వకుండా ఆపినప్పుడు, అతన్ని టార్గెట్ చేసినప్పుడు అది పాజిటివ్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాంటి సిచ్యువేషన్స్ వల్ల విన్నర్ అయ్యే ఛాన్సెస్ వచ్చేసినాయి. కానీ పల్లవి ప్రశాంత్ దాన్ని దెబ్బ కొట్టేశాడు, గండి కొట్టేశాడు. అతని హ్యూజ్ ఇంపాక్ట్తో, అతని బిహేవియర్తో అతను ఇప్పుడు ప్రశాంత్కి అమర్దీప్కి గొడవ పడ్డప్పుడు అమర్దీప్ మాటలన్న ప్రశాంత్ తీసుకొని మాట జారలే చూసారా, అక్కడ హ్యూజ్ పాజిటివ్ అయిపోయాడు ప్రశాంత్. ప్రశాంత్ సీజన్ మొత్తం ఓవర్ పాజిటివ్ అవ్వడానికి రీజన్ ఆయన టాస్క్ కాదు, మీరు అందరూ టాస్క్ టాస్క్ టాస్క్లు అనుకుంటారు, బిహేవియర్. ఏదైతే బిహేవియర్ ఉందో
ప్రతి ఆడవాళ్ళకి, ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్కి పీవర్స్గా కనెక్ట్ ఉంటాడు ప్రహ్లభూషణ్తో. ఎందుకంటే ఎవడేమన్నా ఏమంటలా, సద్గుణం సద్గుణం అంతే, ఇంకా పద్ధతి బిహేవియరే పద్ధతి, ఇంకోడు ఏమనలేని సిచ్యువేషన్లో పెట్టేశాడు. అలా ఉండబట్టి ఉంది. అమర్దీప్కి వచ్చేసరికి అమర్దీపు చుట్టూనే బిగ్ బాస్ జరిగింది. అమర్దీపు శివాజీ గారు చుట్టూనే జరగదు. నేను చెప్తున్నాను, బిగ్ బాస్ సీజన్ 7 హ్యూజ్ హిట్ అవ్వడానికి నలుగురు మనుషులు పేర్లు చెప్పాలంటే 1 శివాజీ గారు, 2 అమర్దీపు, 3 పల్లవ ప్రశాంత్, 4 యావర్, 5th పర్సన్ చెప్పాలంటే శోభ. వీళ్ళ 5 మంది పేర్లు చెప్పుకోవాల్సింది ఎవరన్నా మనసులో నచ్చినా నచ్చకపోయినా. సో అంత ఇంపాక్ట్ ఉంది అమర్దీపు సీజన్ పైన, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అతని చుట్టూ జరిగినాయి, అంత చుట్టూ ఎపిసోడ్స్ జరిగినాయి, అతని చుట్టూ గొడవలు జరిగినాయి. సో సెకండ్ పొజిషన్ ఈజ్ అమర్దీప్, దెర్ ఇస్ నో డౌట్. సో థర్డ్ పొజిషన్ వచ్చి శివాజీ గారు, దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. ఎందుకంటే శివాజీ గారు యాక్చువల్గా విన్నర్ అవ్వాలి, కానీ ఆయనకు విన్నర్ అవ్వాలన్న ఉద్దేశం కానీ, ఆయనకు డబ్బులు కావాలి, ట్రోఫీ గెలవాలన్న ఉద్దేశం కానీ ఆయనే లేదన్నాడు. ఇది ఎప్పుడు జరగలేదు స్వామి. ఇంత జెన్యున్ కంటెస్టెంట్ని, ఇంత నిజాయితీగా ఉండే కంటెస్టెంట్ నేను ఇంతవరకు చూడలే బిగ్ బాస్ చరిత్రలో. ఎందుకు చెప్పమంటారు అన్నమాట, ఆయనకు 100 కోట్లు ఉన్నాయబ్బా, తెలియదు ఆయనకి ఎంత ఉందో. ఆయన లక్షాధికారి ఏమని, కోటేశ్వరుడు ఏమని, శివాజీ గారు 50 లక్షలు వద్దంటే వస్తే అంటే వద్దనుకుంటారా? ఒక ట్రోఫీ వస్తుందనికంటే ఆయన కప్పులు ఆయన షెల్ఫ్లో పెట్టుకోవచ్చు, ఎందుకు వద్దనుకుంటారా? అసలు ఎందుకు అంత జెన్యున్గా ఉన్నాడు? అసలు అవసరం ఏముంది అని నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి ఆయన టాప్లో పెట్టినా కూడా, ఆయన టాప్లో ఉన్న టైంలో కూడా పరిశాంతిని పొగుడతాడు, యావర్ని పొగుడతాడు, కప్పు మీద విలువ లేదంటాడు, మధ్యలో వెళ్ళిపోతాను అంటాడు, ఆడకుండా కూర్చొని నేను గెలిస్తే నాకు ఇష్టం లేదు బిగ్ బాస్, నేను వెళ్ళిపోతాను అనమేంది స్వామి, అది కూడా గట్టిగా 1-3 సార్లు అన్నాడు. అంత జెన్యున్గా ఉన్నాడు మనిషి. అంటే ఆ 50 లక్షలు ఆ కప్పు తుచ్చం అనుకున్నాడు. మనుషులు జెన్యున్గా ఉండాలి, ఫేర్గా ఉండాలనుకోండు. ఎవరైతే ఫేర్గా ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకోండు, సపోర్ట్ చేద్దాం అనుకోండి, సపోర్ట్ చేస్తాడు. సపోర్ట్ చేస్తూ వాళ్ళు గెలిచినా నాకు ఓకే అనే స్టేట్మెంట్స్ నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్రలో ఎంతలా తోపు కంటెస్టెంట్ వచ్చినా అది పాస్ చేయలేరు. ఆయన లూజ్ అవ్వడానికి, ఆయనకి పొజిషన్ మారడానికి ఒకే ఒక రీజన్, శివాజీ గారు నేను గెలవడానికి రాలేదు, ప్రశాంత్ గెలిచినా ఓకే, ఎవరు గెలిచినా నాకు ఓకే అనే స్టేట్మెంట్స్ ఆయన నోట్లో నుంచి పాస్ చేయడం, వీటి వల్లే ఆయన పొజిషన్ తగ్గింది. కానీ నేను విన్నర్ అవ్వాలి అనుకుని ఆయన ఉండుంటే ఫ్యామిలీ వీక్ తర్వాత ఆయన విన్నర్ అవ్వడం చాలా ఈజీ, జస్ట్ అలా వెళ్ళిపోయినా గెలిచిండేవాడు. కానీ బిగ్ బాస్ సీజన్ 7 హిట్ అవ్వడానికి ఫస్ట్ ప్లేస్ మాత్రం నేను శివాజీ గారికి ఇస్తా, ఎవడ అనుకున్నా, ఎవరు ఏమనుకున్నా కాదనుకున్నా. ఫోర్త్ పొజిషన్ ప్రిన్స్ యావర్, ప్రిన్స్ యావర్ అనకూడదు, కింగ్ యావర్. ఎందుకు చెప్పమంటారా, ఫస్ట్లో వచ్చినప్పుడు అనామకుడు యావర్, అనామకుడుగా వచ్చాడు, ఏది జనాల దృష్టిలో, నార్మల్ దృష్టిలో కాదు. అలాంటి అనామక కంటెస్టెంట్, ఎవరికి తెలియని కంటెస్టెంట్ కింగ్ యావర్ లాగా వచ్చాడు బయటికి. కింగ్ యావర్ ఏమన్నా పర్సన్ స్వామి, గుడ్డలు వేసుకోమని అదురుతున్నాడు నార్మల్ భాషలో చెప్తే ఏమనుకోదు యావర్ ఫ్రెండ్. ఈడూడరు అందరూ ట్రోల్ చేసినాయి, ఈడెవడరా నాయన గుడ్డలు వేసుకోకుండా అదురుతున్నాడు, ఏంద్రా నాయన పంపించే బిగ్ బాస్ అని ఎవడైతే ట్వీట్లు చేశాడో, నేను కూడా అలా ట్వీట్ చేసి నేనే ఒకరోజు ఓటేసి పెట్టాలనిపించింది. ఆ బిహేవియరు, ఆ అగ్రెసివ్ నేచరు, ఆ జెన్యున్ పర్సనాలిటీ, ఆ టాస్క్లు ఆడే కసి, పెంట పేడ, ముడిలో ఐస్గడ్డలు వేసినా కూడా తట్టుకున్న విధానం ఏ కంటెస్టెంట్ తెలుగు చరిత్రలో చేయలే. అంత ఇది గుండె అంటే ఐ విల్ డూ గుండె అనడం, ఏది పెడితే చేస్తా అంటాడు. గుండెలు ఇప్పుడు తిరగమన్నా తిరగలుగుతాడు, టాస్క్ అంటే ప్రాణం పెడతాడు, రక్తం చేయి కట్ట వద్ది అనుకున్నా, ఇరుగుతి అనుకున్నా, ప్రాణం పోద్ది అనుకున్నా వదిలే పర్సనాలిటీ కాదు యావర్ది. ఆ పర్సనాలిటీ తెలుగు రాకపోయినా అతను రోజు రోజుకి డెవలప్ అయ్యి ఆ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, నామినేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నో, అవతలని అల్లకలోళం చేస్తాడు పాయింట్స్తో, మామూలు పాయింట్స్ కదా యావర్వి, చాలామందికి అర్థమై ఉండవు. అంతే నాకైతే ఈ సీజన్లో ఆ టాకింగ్ పవర్ ఏదైతే ఉందో, ఆర్గ్యుమెంట్ స్కిల్స్, తెలుగుని పక్కన పెడితే నెక్స్ట్ లెవెల్ టాకింగ్ స్కిల్స్, నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్, నెక్స్ట్ లెవెల్ లాజిక్స్, నెక్స్ట్ లెవెల్ నామినేషన్ పాయింట్స్ ప్రిన్స్ యావర్ దగ్గర ఉన్నాయి, సారీ కింగ్ యావర్ దగ్గర ఉన్నాయి. అంత పర్ఫెక్ట్గా ఆడాడు, అసలు తెలుగు రాకుండా ఇలా ఇన్ని రోజులు సర్వైవ్ అవ్వచ్చు అని, నీ దగ్గర బిహేవియర్ ఉంటే, నీకు ఫాలోయింగ్ లేకపోయినా, నీ దగ్గర ఎఫర్ట్స్ ఉంటే జనాలు తెలుగు ప్రజలు ఎంకరేజ్ చేస్తారని ప్రిన్స్ యావర్ ప్రూవ్ చేశాడు. చాలామందికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అనమాట ప్రిన్స్ యావర్. దాంతోపాటుగా పల్లవ ప్రశాంత్ ఈ దేంట్లో ఇన్స్పిరేషన్ అంటే, బిగ్ బాస్ చెప్పినట్టుగా ఏదైనా కాదు అని నలుగురు నీ ముఖం మీద తిట్టినా, నీకు అంత సీన్ లేదని నలుగురు ఎకతాలు చేసినా, చూపిస్తా వెయిట్ చేయరా ఉడాలనా ఎలా అని నీవు ఏదైతే అనుకుంటావు ఆ దారిలో నలుగురిని కేతారు చేయకుండా, పొరా స్వామి నేను చేసి చూపిస్తా బరాబర్ చేస్తా అని ఆడెవరిని లెక్క చేయకుండా నువ్వు అనుకున్న దారిలో నువ్వు వెళ్తే నువ్వు సక్సెస్ అయ్యి తీరుతామని పల్లవ ప్రశాంత్ ప్రూవ్ చేసి పెట్టాడు. అదేవిధంగా ప్రిన్స్ ఎవరు ప్రూవ్ చేసింది ఏంటంటే, నీకు ఫాలోయింగ్ అవసరం లేదు, తెలుగు అవసరం లేదు, లాంగ్వేజ్ అవసరం లేదు, నీ దగ్గర జెన్యునిటీ ఉండి నువ్వు కష్టపడే నేచర్ ఉంటే నిన్ను ఎవడైనా ఏ దేశంకైనా బతకచ్చు, నీ దగ్గర మంచితనం కసి పట్టుదల ఉంటే నీవు ఎక్కడికి వెళ్ళినా ఎడారి లేచిన బతుకుతావు, ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు ఆశీర్వదిస్తారు, ఎంకరేజ్ చేస్తారని మళ్ళీ ప్రూవ్ చేశాడు ప్రిన్స్ ఎవరు ఫోర్త్ పొజిషన్. ఫిఫ్త్ పొజిషన్ వచ్చి
ప్రియాంక జన్ ఒకే ఒక్క అమ్మాయి ఈ సీజన్ మొత్తం మీద హై ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఎన్ని గొడవలైనా ఎంతమంది ఆర్గ్యుమెంట్ చేసినా ఎక్కడ లూజ్ టెంగ్ ఒకే ఒక చోట వాడినప్పటికి కూడా ఆ పక్క ఆయనే వాడున్నాడు బోలే గారు. అంతకుమించి ఎక్కడ లూజ్ టెంగ్ వాడలేదు. గొడవలైన ఇష్యూలైన ఆర్గ్యుమెంట్స్ అయిన టాస్కుల్లో అమ్మాయిలు అందరికంటే అబ్బాయిలతో కూడా పోటీ పడి అబ్బాయిలతో పోటీ పడి కూడా లాస్ట్ రౌండ్ దాకా ప్రతి దాంట్లో వచ్చింది. బిగ్ బాస్ చెప్పినట్టుగా ఫస్ట్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి ఉన్న దూరం నీకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఎందుకంటే సెకండ్ పొజిషన్ దాకా వచ్చి చాలాసార్లు చాలా టాస్క్లు ఓడిపోయారు ఆవిడ. కాబట్టి ప్రియాంక జైన్ ఈజ్ వెరీ మచ్ డిజర్వ్డ్ ఫర్ టాప్ 5 పొజిషన్. దెర్ ఇస్ నో డౌట్. అమ్మాయిలో పటాక అమ్మాయి. నువ్వు నచ్చచ్చు నచ్చకపోవచ్చు హేట్ చేయొచ్చు అమ్మాయిని, మాత్రం ఆ అమ్మాయి మాత్రం వెరీ గుడ్ కంటెస్టెంట్ ఈ సీజన్లో, మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది అమ్మాయిల విషయంలో ఫీమేల్స్లో ప్రియాంక జైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్. నువ్వు ట్రోల్ చేయి నెగిటివ్ చేయి ఎన్ని అని ఉండొచ్చు, కానీ నీ మనసాక్షిగా తెలుసు ప్రియాంక జైన్ ఎంత బాగా ఆడిందో, ఎంత 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 టాస్కల్ పర్ఫార్మెన్స్ చేసిందో, ఎంత ఆర్గ్యుమెంట్స్ చేసింది. సి మనకేంటంటే చాలామందికి ఒక బ్యాచ్ క్రియేట్ అయ్యి అటు ఇటు అవ్వడం వల్ల ఈ బ్యాచ్ వాళ్ళు ఆ బ్యాచ్ని ఆ బ్యాచ్ వాళ్ళు ఈ బ్యాచ్ని అన్నారు, కానీ మనస్ఫూర్తిగా చూసుకుంటే ప్రియాంక జైన్ ఆర్గ్యుమెంట్స్ బాగుంటాయి ఈ సీజన్లో, టాస్క్లు బాగున్నాయి, వెరీ గుడ్. ఫిఫ్త్ పొజిషన్ ఆవిడకి. సిక్స్త్ పొజిషన్ వచ్చి అంబటి అర్జున్. సిక్స్త్ పొజిషన్ దాకా వచ్చాడంటే ఈజ్ ఆల్రెడీ విన్నర్. ఎందుకంటే అతను అంబటి అర్జున్ ఫస్ట్ వీక్లో వచ్చిందంటే ఫస్ట్ డేలో అందరినీ మడత పెట్టుండేవాడు. దెర్ ఇస్ నో డౌట్ విన్నర్లో ఫస్ట్ పొజిషన్లో ఉండేవాడు అంబటి అర్జున్. ఆయన దగ్గర ఒకే ఒక నెగిటివ్ ఏంటి, ఆయన దగ్గర క్యాపబిలిటీ ఉంది, కెపాసిటీ క్యాలిబర్ ఉంది, కాబట్టి ఆయన విన్నర్ అవ్వాలని వచ్చినప్పుడు శివాజీ గారిని టార్గెట్ చేయాల్సి వచ్చింది. అది చాలామందికి నచ్చల. అంతకుమించి అందరిలాగా బోలేలాగా ఇంకొకరిలాగా శివాజీ గారు వెనక ప్రదర్శనతో పాటు ఉండుంటే ఆయన అతను నెగిటివ్ అవ్వడు, దాంతో పాటు ఇందూరంగా రాడు. మనిషి విన్నర్ అని అతనికి తెలుసు కాబట్టి అతని క్యాపబిలిటీ అతను వాళ్ళని లాగాలి అనుకున్నాడు, తెలివిగా ఆడాలని ట్రై చేశాడు. అది మనకు నచ్చల. అది ఒక విషయం తప్ప అర్జున్లో తీసేయడానికి నువ్వు కంటెస్టెంట్ మంచోడు కాదు, నువ్వేం చేయలేదు అన్నటికీ నెగిటివ్, వేరే ఉండే కొట్టింది లేదు తిట్టింది లేదు, ఓవర్గా మిస్బిహేవ్ చేసింది కూడా లేదు. కాబట్టి అంబటి అర్జున్ ఈజ్ వెరీ గుడ్ కంటెస్టెంట్. నాకు తెలిసి ఫర్దర్ సీజన్లో ఏదో ఒక రోజు వచ్చి ఏదో ఒక రోజు కప్పు కూడా వేస్తారు. నాన్ స్టాప్కు నార్మల్ సీజన్స్కు మళ్ళీ తీసుకుంటారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ వచ్చాడు కాబట్టి మళ్ళీ సీజన్ తీసుకుంటారు. బాబు భాస్కర్ 3 సార్లు వచ్చారు, సో ఆయన వస్తాడు 100% వచ్చి ఒకసారి అయినా కప్పు కొడతాడని నాకు గట్టి నమ్ముకుంది. అతనికి 6th పొజిషన్. ఇప్పుడు మనీ రిలేటెడ్ చూసుకుంటే ఈవిడ శ్రీముఖి గారు వచ్చారు. నేను ఆల్రెడీ మొన్నే చెప్పాను డబ్బులు ఈ సీజన్లో నాకు తెలిసి ఎవరు తీసుకోరు, ఎందుకంటే అందరి మైండ్ సెట్ కొంచెం జనాలకి రెస్పెక్ట్, జనాలు ఓట్ల మీద వదిలేసే టైపే అని అనుకుంటున్నా. కాబట్టి మోస్ట్లీ తీసుకోకపోవచ్చు అనుకుంటా, తీసుకుంటే ఎవరు ఏమైనా తీసుకుంటాడేమో అది వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు మొత్తం బిగ్ బాస్ చేసింది అని చెప్పని చూసారా, బిగ్ బాసే కారణం బిగ్ బాస్ అనేసి తమిళనాడు పెట్టిన చూసారా, అదేంటంటే ఈ సీజన్ హ్యూజ్ హిట్ అవ్వడానికి శివాజీ గారు అమరు పల్లవ ప్రశాంత్ యావరు శోభ కారణం అన్నాడు. కానీ వాళ్ళందరికంటే కూడా ఒక ఎత్తు కారణం బిగ్ బాస్. ఏ సీజన్లో కూడా బిగ్ బాస్ ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత కామెడీ చేసి ఇన్నిసార్లు మాట్లాడి ఇన్నిసార్లు నోరు తెరిచి ఉండడు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో. అలాంటి బిగ్ బాస్ అతనికి అతను మోటివేట్ చేసుకుంటూ అతను ఒక అడుగు ముందుకేసి బీభత్సంగా ఎంటర్టైన్ చేసి బీభత్సంగా కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడి బిగ్ బాస్ అండ్ బిగ్ బాస్ టీం పెట్టిన ఎఫర్ట్స్ వర్ణనాతీతం ఈ సీజన్లో. ఇదే ఎఫర్ట్స్ కానీ ప్రతి సీజన్లో పెడితే ఎవ్రీ సీజన్ బిగ్ బాస్ తెలుగు సూపర్ డూపర్ హిట్ అయితే మొత్తాన్ని దాటిపోద్ది. ఈ సీజన్ ఏమన్నా హిట్ అయితే తెలుసా, ఒక వ్యక్తి మధ్య ఉంటేనే హ్యూజ్ హిట్, ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ మధ్య లాస్ట్ డే వరకు. ఇంకా మిరాకిల్ జరిగినా కూడా ముందు సీజన్స్లో ఇలాంటి ఎపిసోడ్ సీజన్స్ రావు. ఏమన్నా గొడవల స్వామి, లాస్ట్ వీక్ దాకా లాస్ట్ డే వరకు కూడా ఇష్యూలు క్రియేట్ అవుతానే ఉన్నాయి. సూపర్ డూపర్ హిట్, సూపర్ డూపర్ ప్లానింగ్ అసలు బిగ్ బాస్ టీం నుంచి ఉల్టా పల్టా అన్నారు. అవి ఎక్కువ చేయకపోయినా కూడా సూపర్ హిట్ చేయగలిగారు సీజన్. దానికి మాత్రం బిగ్ బాస్కే ఎక్కువ క్రెడిట్స్ ఇవ్వాలి, బిగ్ బాసే కారణం. దెర్ ఈజ్ నో డౌట్. సో నేను చెప్పాలనుకున్న నేను చెప్పాను, మీకు విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు, ఎవరైతే బాగుండు, ఎవరు అవుతారనుకుంటున్నారు. నా దృష్టిలో పల్లవ ప్రశాంత్ విన్నర్, సెకండ్ వచ్చేసరికి అమర్దీప్, థర్డ్ శివాజీ గారు, ఫోర్త్ యావర్, ఫిఫ్త్ ప్రియాంక జైన్, సిక్స్త్ అంబటి అర్జున్. ఇంతవరకు షూటింగ్ అవ్వలేదు. ఇది నాకు ఉన్న గట్స్తో నాకున్న ఏదైతే అనాలిసిస్ ఉందో దాంతో నేను చెప్పగలుగుతున్నాను. జనాల పల్స్ చూశాను, జనాలతో మాట్లాడాను, వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళందరితో డిస్కస్ చేసినప్పుడు నాకు అర్థమైంది, ప్లస్ అన్ని పోల్స్ చూసినా కూడా క్లారిటీ వచ్చింది. నాకు వచ్చిన రిపోర్ట్ ఇది. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. 99% ఇదే రిపీట్ అవ్వచ్చు. జస్ట్ అనాలిసిస్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. రేపటి లోపల నాకు ఏదైనా అప్డేట్ తెలిస్తే మీకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఎవరు చెప్పినా రేపు 9 గంటల దాకా విన్నర్ డిసైడ్ అవ్వదు. అప్పుడు తెలిసేది విన్నర్, కానీ ఇప్పుడు తెలిసింది ఏదైతే పల్లవ ప్రశాంత్ ఉన్నాడో 99% అదే జరుగుద్ది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీకేమనిపిస్తున్న కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి 6 లక్షల 50 వేలు ఫినిష్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ సో మచ్. బాయ్. నేనే ఆపుకోవాలా, మా వాళ్ళు బయటకు వెళ్ళారు. లవ్ యూ ఆల్. చాలా సపోర్ట్ స్వామి ఈ సీజన్లో. నేను అసలు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నా లైఫ్ చేంజ్ చేసింది బిగ్ బాస్. ఇది అంత హ్యాపీనెస్ అంటే, నేను ఏదో చైర్లో కూర్చున్నా, ఏసీలో కూర్చున్నా, ఒకవేళ కూడు తింటున్నా, అసలు ఏదైనా జరగని మీ సపోర్ట్ లేకపోతే నేను ఎక్కడున్నా ఉండే నా ఊహలకే అందదు నా లైఫ్.
టూ మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆన్ మై సబ్స్క్రైబర్స్ అంతే. ఇంకా ఇంకా నేను చాలా హ్యాపీ, చాలా థ్యాంక్స్. ఈ సీజన్ 300,000 సబ్స్క్రైబర్స్ ఇచ్చారంటే ఏమన్నా అసలు వండర్ అది. 300,000 సబ్స్క్రైబర్స్ బిగ్ బాస్ రివ్యూస్కి నా కష్టం ఉంది, కానీ నా కష్టము 90% అయితే మీరు ఇచ్చిన సపోర్ట్ 90%. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అంతే, థ్యాంక్ యూ.